దైవజనుడైనటువంటి పౌలు గారు రోమా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలతో చెప్పుస్తూ ఉన్నాడు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకోండి, మంచిదానిని అత్తుకోండి అని తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుతున్న మనము, ప్రార్థిస్తున్న మనము, ప్రభు ద్వారా మేలును పొందిన ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని విడిచిపెట్టండి, మంచిదానిని అత్తుకొనండి అని చెప్పి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాగ చేశాడని అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చదవండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యము. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలు, ఆయన అప్పగించుకున్నాడు గనక మనల్ని పరిమళ వాసనగా చేశాడు. అంటే గతంలో ఆ లోక సంబంధమైనటువంటి పద్ధతులు, లోక సంబంధమైనటువంటి లోక ఆచారాలు చేస్తున్నటువంటి మనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చాము, ప్రభువును నమ్మాము, మేలులు పొందుకున్నాము, ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానము తీసుకున్నాము. ఈ కడవరి దినాలలో భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ప్రేమ కలిగి జీవించాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఆత్మీయతలో కొనసాగాలి అంటే దేవుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి జీవించాలి. హల్లెలూయా. నిష్కపటమైనటువంటి ప్రేమతో యుక్తా కుమార్తె దేవుని ఆరాధించడం ప్రారంభించింది. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడటం లేదని కాదు ఇక్కడ పాయింట్. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు ఆత్మస్వరూపి, ఆయన నిత్యము నన్ను గమనిస్తూ ఉన్నాడు. అమ్మో, నేను నా పడకలోనూ, నా నడకలోనూ, నా ప్రవర్తనలోనూ, నా వస్త్రధారణలోనూ, నా చూపుల్లోనూ, నా క్రియల్లోనూ, అన్ని విషయాలలో నా దేవుడైనటువంటి యెహోవా దృష్టికి అంగీకారముగా జీవించాలని దైవ భయము కలిగి యెఫ్తా కుమార్తె జీవించడం ప్రారంభించింది. గమనించండి, అతడు ఆ యవనస్తుడు చాలా పేదవాడు, చాలా పేదవాడు అండి. ఆ పేదవాడు ఆ కార్ మెకానిక్ వర్క్ నేర్చుకున్నాడు. యుక్త వయసు వచ్చేసింది. ఒక అందమైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పొడవైనటువంటి జుట్టు, అందమైనటువంటి అమ్మాయికి ఆ జుట్టు కూడా చాలా అందంగా ఉన్నది. ఆ అందమైనటువంటి ఆ జుట్టుకి అందమైనటువంటి క్లిప్ ఒకటి పెట్టేసరికి ఇంకా అందంగా కనిపిస్తూ ఉండేది. ఆ ఎయిర్ క్లిప్ పెట్టేసరికి ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నది. అలాంటి అమ్మాయిని ఇతను వివాహం చేసుకున్నాడు. చాలా పేదవాడు, రెక్కాడు తేగానే డొక్కాడన్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ అందమైన అమ్మాయి ఈ పేదవాడిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతలు కలిగి భార్య భర్తలు ఒకరు మనసు ఒకరు అర్థం చేసుకుని కొనసాగుతూ ఉన్నారు. కొన్ని దినాలకి ఆ జడకు పెట్టుకునే ఆ క్లిప్పు ఏమైంది అంటే ఇరిగిపోయింది. భర్త వచ్చిన తర్వాత భర్తకి చెప్పింది, ఏమండి నా హెయిర్ క్లిప్పు విరిగిపోయింది, అది చాలా కాస్ట్ అవుతుంది, నాకు మరొక హెయిర్ క్లిప్ కావాలండి అంటే నా చేతికి ఉన్నటువంటి ఈ వాచ్ చెడిపోయి చాలా కాలమైంది, ఈ వాచ్ బాగు చేసుకోవడానికే నాకు నా దగ్గర డబ్బులు లేక కుటుంబాన్ని అంతంత మాత్రంగా నడిపించుకుంటూ ఉన్నాము అని చెప్పి భార్యతో అని వాచ్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో క్లిప్ కొందామని చెప్పి వాచ్ని అమ్మి వచ్చిన డబ్బుతో క్లిప్ కొనుక్కొని తన పనికి వెళ్ళాడు. పని చేసి ఇంటికి వచ్చాడు. భార్య పరిగెత్తుకుంటూ ఇంట్లో నుంచి వచ్చి సంతోషంగా ఆ యొక్క డోర్ తీసింది. చేతి వైపు చూస్తే చేతికి వాచ్ లేదు. ఏమైందండి మీ చేతి వాచ్ అంటే అని భార్య అడుగుతూ ఉన్నది. అడుగుతా ఉంటే నీకు ఇరిగిపోయినటువంటి క్లిప్పు లాంటి విలువైనటువంటి క్లిప్పు తెచ్చానని చెప్పి ఆ భార్యకు ఆ క్లిప్పు చూపిస్తా ఉన్నాడు. ఏమండి మీ చేతికి ఉన్నటువంటి వాచ్ చెడిపోయింది కాబట్టి నా హెయిర్ కట్ చేసి వచ్చినటువంటి ఆ డబ్బులతోటి ఇదిగో మీకు టైటాన్ వాచ్ కొన్నానండి అని చెప్పి టైటాన్ వాచ్ చూపిస్తూ ఉన్నది. చూడండి ఆ భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో. అలాంటి ప్రేమ ఈ దినాలలో భార్యాభర్తల మధ్య ఉంటుందా?
ఒకరి మనసును ఒకరు అర్థము చేసుకొని కొనసాగుతూ ఉన్నటువంటి ఆ దినాలలో అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. భార్య కొరకు వాచ్యమైనటువంటి భర్త, భర్త కొరకు తన అందమైనటువంటి జుట్టును కట్ చేయించి అమ్మేసుకొని భర్తకు వాచి తెచ్చినటువంటి భార్య చూసి సంతోషిస్తూ ఉన్నారు. ప్రజలు చూసి సంతోషిస్తూ ఉన్నారు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు వధువు సంఘమైనటువంటి తన భార్య కొరకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కొరకు త్యాగమైపోయాడు. యెషయా ప్రవచన గ్రంథం 54:5 చూస్తే, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన భర్తగా ఉన్నటువంటి మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను కాపాడుకోవాలి. మన భర్త అయినటువంటి యేసు క్రీస్తు వారిని మనం మహిమపరిస్తే ఆయన భార్యమైనటువంటి మనలను ఆయన గణపరుస్తాడు. భర్త భార్య కొరకు త్యాగం చేశాడు, భార్య భర్త కొరకు త్యాగం చేసుకున్నది. మరి ఈ దినాన వధువు సంఘముగా ఉన్నటువంటి మనము త్యాగపూరితమైనటువంటి జీవితం మనకు ఉన్నదా? ఈ క్రీస్తు ప్రేమ తనను వలె తన భార్యను ప్రేమించేటట్లుగా చేస్తుంది. అమర్యాదగా క్రీస్తు ప్రేమ నడుచుకోదు. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డమ్మముగా మాట్లాడదు. ప్రేమ అసూయపడదు. క్రీస్తు ప్రేమ మరణమంత బలమైనది, త్యాగపూరితమైనది. అలాంటి ప్రేమ ప్రతి కుటుంబంలో ఉండాలి, సంఘములో ఉండాలి. యేసు ప్రభు వారు ధనవంతుడయ్యుండి దరిద్రుడుగా పేదవాడుగా లోకానికి వచ్చాడు. దేని కొరకు తెలుసా? దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయాలని. ఆయన ప్రేమలో ఉన్నటువంటి విలువ అది. మన భర్త అయినటువంటి యేసు క్రీస్తు వారిని మనం ప్రేమించగలిగితే ఆయన భార్యమైనటువంటి మనము వధువు సంఘమైనటువంటి మనల్ని ఆయన ప్రేమిస్తాడు. ఈ వధువు సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు అక్కర్లు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తీరుస్తాడు. హల్లెలూయా. ఆ భార్య భర్తల మధ్య నిష్కపటమైన ప్రేమ కలిగి జీవించారు. అనేక మంది అనేక రకాలుగా ఎంత అందంగా ఉన్నావు, ఎంత సొగసుగా ఉన్నావు, దేవుడిని ఎంత అందాన్ని ఇచ్చాడు, అబ్బబ్బా చూడ చక్కగా ఉన్నావు అంటే ఉప్పొంగిపోలేదండి. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆమె అనుకునేది ఈ రీతిగా, అందం మోసగరం సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే లేఖనము తెలియజేస్తాము. తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని మొదట ప్రేమిస్తూ ఉన్నాను, ఆ తర్వాత నా భర్తను ప్రేమిస్తూ ఉన్నాను. మొట్టమొదట నా దేవునికి స్థానం ఇస్తాను, ఆ తర్వాత నా భర్తకు స్థానం ఇస్తాను. పరిపూర్ణంగా మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి.